దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేర్లో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏ రకంగా ఉంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యేష్ఠ అన్ని నక్షత్రాల్లో పెద్ద నక్షత్రం ఇదే నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. జీవితంలో కూడా పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు, జ్యేష్ఠ నక్షత్ర జాతకులే ఉంటారు. అద్భుతమైన నక్షత్రము, అద్భుతమైన లక్షణాలు, గుణగణాలు ఉంటాయి, చాలా మంచి వ్యక్తిత్వాలు ఉంటాయి. అందరికీ పెట్టే దాంట్లో వీళ్ళు నంబర్ 1లో ఉంటారు. ఎప్పుడైనా సరే వీళ్ళది పెట్టే చేయి ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం. అయితే ఎలా అంటే వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే, వీళ్ళ సీక్రెట్ ఏంటంటే, ఇది మీరు తెలిస్తే ఆడుకోండి. ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే పొగిడితే ఆస్తి కూడా రాసిచ్చేస్తారు. వీళ్ళకి పొగడాలి, వీళ్ళకి దాసోహం అని చెప్పి వీళ్ళ దగ్గర అహంకారం లేకుండా మీరు గనక పూర్తిగా డెడికేటెడ్గా వీళ్ళకి మీరు శరణాగతి అయితే వీళ్ళు తమ జీవితాలు కూడా మొత్తం రాసిచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది జ్యేష్ఠ నక్షత్రం యొక్క ప్రధాన లక్షణం. అయితే ఇది ఇంట్లో వాళ్ళందరికీ కష్టం. ఎందుకోసం అంటే ఎవరు పొగిడితే వాళ్ళకి ఆస్తులు రాసించుకుంటూ పోతే మనకే ఉంటుంది అంటే ఏముండదు. ఒకటేందంటే ఇంట్లో ఎవరు శరణాగతి ఉండరు, డెడికేటెడ్గా ఎవరు ఉండరు. తిడతారు, భార్య తిడుతుంది, అమ్మ తిడుతుంది, నాన్న తిడతారు. వీళ్ళకి తిడితే పడదు, ఎవరు తిట్టినా ఏదైనా వీళ్ళ గురించి నెగిటివ్ ఎవరికి చెప్పు, వీళ్ళకి చెప్పకూడదు. వీళ్ళు ఎంత చండాలమైనా పనిచేయను, నువ్వే గొప్ప అని అన్నారు. అదొక లక్షణం, అది మంచిది కాదు. మన తప్పును మనం ఒప్పుకోవడం అనేది గొప్ప లక్షణం, కానీ వీళ్ళు ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. వీళ్ళ జీవితంలో వీళ్ళ తప్పు ఏదైనా జరిగింది, వీళ్ళ తప్పును అసలు ఒప్పుకోరు. వీళ్ళకంటూ ఒక జడ్జ్మెంట్ ఉంటుంది, వీళ్ళకంటూ ఒక పర్ఫెక్ట్గా వీళ్ళు ఒక ఫిక్స్ అవి ఉంటారనమాట, ఇది నేను కరెక్టే చేశాను అని ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి అంటే రైట్ అయినా రాంగ్ అయినా నేను చేసింది కరెక్ట్ అని ఫిక్స్ అవుతారు. వాళ్ళు కరెక్టే, ఇప్పుడు కూడా కరెక్టే. బికాస్ పొడిచావు, పొడిచారు అంటే ఏంది, గాయమైంది. ఈయనంటాడు నేను పొడవలేదు, నేను సర్జరీ చేశాను అంటాడు. ఆ పొడవడం వల్ల కూడా మంచి జరిగింది, నేను సర్జరీ చేశాను. మామూలు ఒక రౌడీ పొడుస్తేనేమో దాన్ని హత్య అంటారు, నేను డాక్టర్ని, నేను సర్జరీ చేశాను అంటాడు. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి విపరీతమైనటువంటి కాంక్ష, లౌల్యము, స్త్రీ కాంక్ష, లౌల్యం ఎక్కువగా ఉంటుంది. అది పురుషులు కానీ స్త్రీలు కానీ విపరీతమైన కాంక్ష ఉంటుంది. దేహ కాంక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మేకప్ చేసుకోవడం, అందంగా తయారవ్వడం, డ్రెస్ చేసుకోవడం, అందరికీ ఆర్భాటాలు చేస్తూ చూపించడము, ఇవన్నీ ఉంటాయి. సో ఈ లక్షణ జాతకస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే, వీళ్ళకి ఇవన్నీ కూడా నిజాలైపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము ఎలా ఉండాలనుకుంటున్నామో వీళ్ళకందరికీ అది జరిగిపోతాయి. ఈ సంవత్సరం వీళ్ళకి బంగారం కొనుక్కుంటారు, అద్భుతమైన సంపాదన జరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎవరితో వీళ్ళు ఇష్టంగా ఉండాలనుకుంటారో ఇష్టమైన వాళ్ళు దొరుకుతారు, వివాహాలు కూడా జరుగుతాయి.
మంచి వస్త్రాలు కొనుక్కుంటారు. ఈ సంవత్సరం వీళ్ళకి పాజిటివిటీ ఎక్కువగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన పాజిటివిటీ ఉంది. సో నెగిటివిటీ ఏంటంటే ఒక 20% మాత్రం నెగిటివిటీ ఉంది. అది ఏమిటి అంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఎనర్జీస్ లూజ్ అయిపోవడము, ఒక్కొక్క దగ్గర అవమానాల పాలవ్వడం అనేది ఒకటి ఉంటుంది. రెండవది తాను అనుకున్నటువంటి వారు, తాము ఎవరైతే బాగా నమ్మినటువంటి వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం మోసపోతారు. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మెయిల్ కి గురి అవుతారు. హనీ ట్రాప్ మోసం చేస్తారు, ఎస్ నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఇంకోటి హనీ ట్రాప్ కి గురి అవుతారు. కాబట్టి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే 22 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్యన ఉండేటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో, మీ అన్నోన్ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. అది స్త్రీలైనా పురుషులైనా అన్నోన్ వ్యక్తులతోటి వీడియో కాల్స్ మాట్లాడడం చేయకండి. ఏవైతే హేయమైనటువంటి పనులు చేయకండి. ఏదన్నా మీ వ్యక్తిగత రహస్యాలు వ్యక్తిగతంగా ఉంచుకోండి తప్ప ఆన్లైన్లో ఉంచకండి. ఏదైనా ఆఫ్లైన్లో మీరు చేసుకోండి, కానీ ఆన్లైన్లో చేయకండి. చేస్తే మీ జీవితం మొత్తం కూడా ఆన్లైన్లో అయిపోతుంది. ఇంకంతా తిరుగుతుంది, చక్కర్లు పడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడిపోతారు. ఈ మధ్యకాలంలోనే ఒకళ్ళు జరిగింది, మా పిల్లాడే, వాడికి ఇట్లాగే ఎవరో సడన్గా వీడియో కాల్ చేశారు, ఎవరో తెలీదు లిఫ్ట్ చేశాడు, ఏదో దరిద్రం కనపడింది, వీడి ముఖం దాంట్లో పడింది. ఆ తర్వాత ఇంకా నీకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అంటే ఆయనకు దాదాపు 300,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ అందరికి మేము ట్యాగ్ చేస్తాం, ఈ వీడియో పెడతాం, అది చేస్తాం అని చెప్పి భయపెట్టారు. అలా భయపెట్టేసరికి పూర్తిగా డిప్రెస్ అయిపోయి కింద పడిపోతే వాళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేసింది, అనయ్య ఇట్లా ఏమో చేస్తున్నాడు ఈయన, నాకేం అర్థం కావట్లేదు, ఏదో బాధపడుతున్నాడంటే తీరా వెళ్ళి కలిసి మాట్లాడి ఏం కాదురా అవన్నీ దానికి ఏం పట్టించుకోకని చెప్పి ఇమ్మీడియట్లీ నాకు తెలిసిన డీజీపీ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు సైబర్ క్రైమ్ నుంచి అది ట్రాక్ చేసి అది కాస్త వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి చేపించారు. సో ఇది సామాన్య వ్యక్తులకైతే కష్టం, కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళైతే ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఇంతే ఈ 1 మినిట్ ఒకటి చాలు జీవితం నాశనం చేయడానికి. కాబట్టి మీ చెప్పేది ఒకటే, స్మార్ట్ ఫోన్స్ వాడడం నేర్చుకోండి. నాకు తెలిసి సుమన్ టీవీ ఒక ప్రోగ్రామ్ పెట్టండి, హౌ టు యూటిలైజ్ స్మార్ట్ ఫోన్స్ అని మీరు ఒకటి పెట్టండి, వైరల్ అవుతుంది చూడండి కావాలంటే. అంటే చాలా మందికి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియదు. ఐ థింక్ అతను ఎవరో అబ్బాయి చంద్రశేఖర్ ఎవరో ఉన్నట్టున్నాడు, ఎథికల్ హ్యాకర్. ఆ అబ్బాయితో మీరు ఇంకా వీడియోలు చేయించండి. మీరు మెయిన్ అయితే జ్యేష్ఠ నక్షత్రం వారు, మీ యొక్క డబ్బులు కాపాడుకోండి, మీ పరువును కాపాడుకోండి, కానీ భయపడకండి. మిగతా అన్నీ బాగుంటాయి, మిగతా అంతా బాగుంటుంది, ఏ పని అనుకున్న పని చేస్తారు. సో మీరు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే కనుక వైధృతి తంత్రము అని ఒకటి ఉంటుంది, తర్వాత వైధృతి తంత్రం అని ఒకటి ఉంటుంది, తర్వాత బగళాముఖి తంత్రం అని ఒకటి ఉంటుంది. ఈ రెండు తంత్ర పూజలు తప్పకుండా చేయించుకోండి. ముఖ్యంగా ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు, అంటే ప్రతి సంవత్సరానికి మీ యొక్క సంపాదన 1 కోటికి పైగా ఉంది, అలాంటి వాళ్ళు మాత్రం పిసినారితనం చేయకుండా చేసుకోండి. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ కోసం అయితే దానాలు చేస్తారు, తన కోసం తానైతే మాత్రం ఖర్చు పెట్టరు. అదొక దుర్గుణం ఉంటుంది వీళ్ళ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. సో మీకోసం మీరు పరిహారాలు చేసుకోండి, బాగుంటుంది. అండ్ మీరు దర్శించవలసిన దేవస్థానం అయితే ఒకటి ఉంటుంది, అది ఏమిటి అంటే విశేషంగా పూజ్యశ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి దగ్గరలో మళకేడ అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ శ్రీ 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 జయతీర్థ శ్రీపాదుల వారు అని స్వాముల వారిది యొక్క బృందావనం ఉంటుంది. ఆయన రాఘవేంద్ర స్వాముల వారి కన్నా పెద్ద ఆయన, గొప్ప ఆయన, రాఘవేంద్ర స్వామి వారికి గురువు ఆయన, కానీ చాలా మందికి తెలియదు. ఆయన సాక్షాత్తు ఇంద్రుడి యొక్క అవతారం, జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వారందరూ కూడా భాగ్యనగరానికి జస్ట్ 160 కిలోమీటర్స్ దూరంలోనే మళకేడ అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ శ్రీ జయతీర్థ స్వాముల వారి బృందావనం ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పంచాధోతి తీసుకొని పోవాలి. ప్యాంటు షర్ట్ అయితే వాళ్ళ లోపలికి అలో చేయరు. పంచాధోతి కట్టుకొని అక్కడ లోపల స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసుకోండి, మీ జీవితం బాగుంటుంది. ఇంద్రుడి యొక్క దేవస్థానం ప్రపంచంలో ఎక్కడ లేదు, అదొక్కటి దేవస్థానమే ఇంద్ర దేవస్థానం. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.